అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. అక్టోబర్ నెల మిథున రాశి వారికి ఉన్న విధానాన్ని అంటే, శుక్లపక్ష చతుర్దశి సోమవారం పుబ్బ నక్షత్రం ఉదయాన్నే 4 పాదాల్లో ఉంటుంది. అలాగే శుక్లయోగము విష్టికరణం, తిదివార నక్షత్ర యోగకరణాలు ఈ విధంగా ఉంటే రాశిచక్రము యందు అంటే గోచార చక్రము యందు కుండలి యందు ఉన్న గ్రహస్థితి యొక్క విధానం ఈ రకంగా ఉంది. గురువు వృషభ రాశిలో ఉన్నాడు, కుజుడు మిథున రాశిలో ఉన్నాడు. అలాగే కన్య రాశి యందు కేతువు ఉన్నాడు, రవి బుధులు ఉన్నారు. కన్యరాశిలో కేతువు, రవి, బుధులు ముగ్గురు కలిసి ఉన్నారు. అదేవిధంగా తులారాశి యందు కూడా శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు. అంటే మిథున రాశి వారికి పంచమస్థానం అయింది తులారాశి. అలాగే కుంభరాశి యందు శని భగవానుడు ఉన్నాడు, కన్యరాశి యందు రాహు ఉన్నాడు. గ్రహస్థితులు ఈ విధంగా తిరిగింది. ముందుగా మనం చెప్పుకోవాలి ఏంటంటే, మిథున రాశి గురించి చెప్పుకోవాలి. మిథున రాశి యందు కుజగ్రహ సంచారం జరుగుతుంది. మిథున రాశి ఫలితములు ఏ రకంగా ఉన్నది అంటే, శుభదాయకమైన ఫలితములుగా చెప్పబడుతుంది. మిథున రాశి వారికి అనుకున్న పనులు సవ్యంగా చేయడము, ఏ పని కూడా ఆటంకం అనేది లేకుండా అతి సునాయాసంగా చేయడం, అలాగే ఇష్టపడి పని చేస్తారు వీళ్ళు, కష్టపడి కాదు. ఏ పని చేసినా ఇష్టపడి చేయాలి. నువ్వు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా, ఏ పని చేసినా ఇష్టపడి పని చేయాలి, కష్టపడి పని చేయకూడదు. కష్టానికి తగిన ఫలితం గురించి ఆలోచన చేసుకోకూడదు. కష్టానికి తగిన ఫలితం మనకు వచ్చేస్తుంది దగ్గరికి. అలాగే ఈ మిథున రాశి వారికి ఈ నెల అంతా కూడా శుభదాయకమైన ఫలితములు గోచరమవుతున్నాయి. అయితే ఎప్పుడైతే పగల ఉందో ఆ వెనకాల రాత్రి అనేది ఉంటుంది. శుభదాయకమైన ఫలితములతో కూడా అపశుభదాయకమైన ఫలితములు కూడా పక్కనకు వస్తాయి. మరి అది కూడా చెప్పుకోవాలి కదా. మరి చతుర్థస్థానము యందు అంటే, మిథున రాశి వారికి చతుర్థస్థానము యందు కేతువు, రవి, బుధులు సంచారం జరుగుతుంది. కేతువు చాలా దారుణమైన వ్యక్తి. బుధుడికి కేతువుకి శత్రుత్వం ఉంది. మిథున రాశి వారికి కన్యరాశి వాహన క్షేత్రం అంటారు. వాహనం అంటే మీరు అనుకున్నట్టు 2-వీలర్ 4-వీలర్ కాదు, సంసార నౌక. ఆ సంసార విధానంలో భార్యాభర్తల మధ్యన తగవలు వస్తుంటాయి. బిడ్డల వల్ల అంటే పుత్రుల వల్ల కొంత చికాకులు అనుకొని పరస్పర విధానంగా మాట్లాడుకోవడం, మాట్లాడే విధానాలు బాగోకపోవడం అంటే తల్లిదండ్రులను ఎదిరించడం, ఇటువంటివి కలిగితే ఈ మిథున రాశి వారికి తట్టుకోలేరు. మిథున రాశి వారు తట్టుకునే స్తోమ తక్కువ. ఎందుకంటే మిథున రాశి అంటే బుధుడు ఆధిపతి. మిథున రాశికి కన్యరాశికి ఆదిత్య ఎవరంటే బుధుడు అధిపతి. అధిపతి బుధుడు అయినప్పుడు బుధుడు వైశ్యగ్రహం. వైశ్యగ్రహం అంటే మనకు తెలుసు, వైశ్యుడు అంటే ఎవరు? కోమటి. కోమటి వారి యొక్క విధానం ఎలా ఉంటుందంటే, మహా తెలివితేటలుగా నడుస్తారు. కష్టాన్ని పడైన సంపాదనని తెచ్చుకుంటారు. అంతేగాని సోమరితనంగా ఉందాం అనుకునే మనస్తత్వం ఉండదు, సున్నితమైన మనస్తత్వం. ఎవడైనా ఏంటంటే అమ్మో మనకెంత వీడితో గొడవరా అని పక్కకి వెళ్ళిపోతారు. చెప్పి ఎదట వాడు అన్న మాటని గమ్ముని జీర్ణించుకోలేదు మనస్తత్వం. ఇటువంటి విధానంగా ఉన్నందువల్ల పుత్రుని వలన కానీ, భర్త వలన కానీ, లేకపోతే భార్య వలన కానీ, ఇటువంటి విధానాల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అనుభవించడానికి వస్తుంది. అయితే సరేనండి, ఇబ్బంది అన్నది కదండి, నీకు ఏం చేయాలని తర్వాత చెప్పుకుందాం. ఎప్పుడు కూడా ఇబ్బంది అనేది ఉంటుంది, దానికి తగిన పరిష్కారము ఉంటుంది. ప్రతి విషయానికి ఒక ఇబ్బంది ఉందంటే పరిష్కారం కంపల్సరిగా ఉంటుంది. అటువంటి విధంగా ఉన్నారు. సరే, వ్యాపార సంస్థలు ఏ రకంగా నడుస్తుంది మిథున రాశికి ఈ యొక్క మాసమయందు? శుభకరంగా ఉంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. నష్టదాయకమైన పరిస్థితులు ఎక్కడా కలగదు. అన్నింట శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. అలాగే మిత్రుల వలన నష్టదాయకమైన ఫలితములు పొందడానికి అవకాశం ఉంది మిథున రాశి వారికి ఈ నెలలో. మిత్రులతోటి కొద్దిగా శత్రుత్వాన్ని పొందకుండా
మిత్రత్వంగా ఉన్నట్టుగానే ఉండి చెప్పిన దానికి తల ఊపి, అబ్బా మీరు చెప్పింది కరెక్టేనని వాళ్ళు చెప్పింది ఆచరించవద్దు. మిత్రుడు చెప్పింది చెప్పినంతసేపు వాడు చెప్పినంతసేపు చాలా బాగా చెప్పు, నువ్వు ఎంత గొప్పగా చెప్పారు, నేను తప్పనిసరిగా ఇది చేస్తానని చెప్పి అన్నప్పటికే, కానీ అది అతను చెప్పింది ఆచరించొద్దు, ఆచరిస్తే నష్టపోతారు ఈ మాసం ఎందు మిత్రుల వలన. కాబట్టి వాళ్ళు చెప్పింది వినాలి. అలాగే వినకుండా ఏం చెప్పుకోవాలని చెప్పేసి తిరస్కరించారనుకోండి ఏమవుతుంది, శత్రుత్వం పెరుగుతుంది అడవుల్లో. ఇది మనం మాట అనకుండా చేస్తున్నాడు, ఏదో చెయ్యాలని చెప్పేసి లేని పొంది ఏదో చేస్తాడు, దానివల్ల నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది. అది చూడకుండా ఉండాలంటే అది చెప్పింది వినడం, నువ్వు చెప్పింది బాగానే అని చేయడం అనడం. కానీ మీ మనసుకు ఏదైతే తోస్తుందో ఈ పని చేయాలండి, చేయమంటారా అండి గురువుగారు అని చెప్పేసి నా బోటుండ అడగద్దు, లేకపోతే ఇంకొకరిని అడగక్కర్లేదు, మిత్రుని అడగక్కర్లేదు, ఏమీ అడగద్దు, మీ మనసుకు తోచిన చేసేయండి, సక్సెస్ అయిపోద్ది. శుక్లపక్ష చతుర్దశిది ఈరోజునాడు అంటే పౌర్ణమికి ఒకరోజు పూర్ణ చంద్రత్వం ఉంది. మీరు ఆలోచించే ఆలోచన ఈ మాసంలో, మీరు ఆలోచించవలసిన ఆలోచన ప్రతిదీ కూడా సక్సెస్ అయిపోతుంది, ఫెయిల్యూర్ అవ్వట్లేదు, ఇంకెందుకు బాధ. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, ఉద్యోగ రంగంలో ఉన్నవారి యొక్క విధానాలు అధికారుల వలన బాస్ అటువంటి వారి వలన మంచి మెప్పు పొందుతారు, ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఉంటాయి, ఇతర దేశాలకు వెళ్ళవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈ యొక్క విధానం ఎందుకంటే రాజ్యస్థానం యందు రాహు ఉన్నాడు అంటే మీనరాశిలో రాహు ఉన్నాడు. రాహు విధానంలోని చూసుకుంటే యోగదాయకమైన పరిస్థితిని శుక్రస్థానంలో అయిన వృషభ రాశిలో గురుడు ఉండడం అన్ని విధములుగా శుభదాయకమైంది. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఈ యొక్క మాసమయందు ఉన్నతమైన స్థానాన్ని పొంది విదేశ గమనాలు చేసే పరిస్థితులు పొందుతూ ఉంటారు. సరేనండి, అన్నీ బాగానే ఉన్నాయి. కష్టజీవుల పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యంగా తీసుకోవాల్సిన విధానం ఇది. కష్ట అంటే కోటీశ్వరులు లక్షాధికారులు ఉన్న వాళ్ళకి ఈ యొక్క రాశి ఫలితాలు ఆ పని లేదు, వాళ్ళ సంపాదన ఎప్పుడూ ఉంటుంది, ఆడికి ఒక 10 లక్షలు ఆశ అయినా పర్వాలేదు, 10 లక్షలు వచ్చినా సంతోషం ఉండదు. మధ్యతరగతి కుటుంబీకులు కష్టజీవులు అంటే వాళ్లే చెప్పాలి, మధ్యతరగతి కుటుంబాలు శ్రామికులు కర్షకులు ఇటువంటి వారు మధ్యతరగతి జీవనం అంటే ఇటు పైకి ఎక్కలేరు అటు కిందకి దిగిచారిపోలేరు, అంటే రోడ్డు మీద బిచ్చవెత్తుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా పెద్ద పని లేదు, చక్రవర్తి ఎంతో ఈడు అంతే, బిచ్చగాడు కూడా అంతే, మహాచక్రవర్తి ఎంతో బిచ్చగాడు అంతే, ఆడ అంశతూలి కథ మీద పడుకుంటే చెడు కింద కఠినాల మీద పడుకుంటాడు, ఈడు కఠినాల మీద పడుకోలేడు, మధ్యతరగతివాడు అంశతూలి కథ పని ఎక్కలేడు, మధ్యస్థంగా ఉండిపోతాడు, వీళ్ళకి కావాలి జాతకాలు. అయితే మధ్య మధ్యలో అంటే ఇది 1వ తారీఖు కాబట్టి ఈరోజు ఇవ్వాలంటే 16వ తారీఖు వచ్చేసరికి గ్రహస్థితి మారుతుంది. మధ్యతరగతిగా తాపీ మేస్త్రులు కానీ బెడ్రూమ్ మేస్త్రులు కానీ అలాగే ఎలక్ట్రీషియన్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ చేసేవారు కానీ ఇటువంటి వారికి కొద్దిగా ఇబ్బందికరమైన స్థితి వస్తుంది. ఈ ఇబ్బందికరమైన స్థితి నుంచి బయటపడాలి. అలాగే ఇందాకే మనం చెప్పుకున్నాం వాహ నక్షత్రం ముందు కేతువు రవి బుధులు కలిసి ఉన్నందువల్ల భార్యాభర్తల మధ్యన కొంచెం తగవలు రావడము, బిడ్డల వల్ల ఇబ్బందికరమైన మాటలు పడవలసిన పరిస్థితి రావడం, ఇటువంటివి ఉండడం, ఇవన్నీ తొలగాలి, సాఫీగా జరగాలి మాసాంత వరకు కూడా. అదే మనం ఏం చేయాలి, అదే విధానాన్ని ఆలోచించుకుంటే ఈ యొక్క మిథున రాశి వారు వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించండి. వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించి గోవింద నామస్మరణ చేసుకుంటూ 11 సార్లు ప్రదక్షిణ చేయండి. వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి పటికి బెల్లం సిప్స్ ఉంటాయి, దీన్నే మిశ్రి అంటారు చిన్న చిన్నవి, ఆ పటికి బెల్లాన్ని కొబ్బరికాయ అరటిపళ్ళు అగరబత్తులు ఆత్కరపు పూజ సామాగ్రి అమ్మలే కృష్ణ తులసి ఆకులు తీసుకొచ్చి ఈ సామాన్లతోటి పూజని అష్టోత్తర పూజ చేయించి ఎప్పుడు చేయించాలి, ఈ యొక్క మిథున రాశి వారు శుక్రవారం నాడే చేయించాలి. అదేంటండి వెంకటేశ్వర స్వామికి శనివారం కదా అంటారు, కాదు శనివారం అయితే అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామికి ప్రీతైన రోజు శనివారమే, కానీ మిథున రాశి వారు శుక్రవారం చేయించాలి, శనివారం నాడు కాదు.
శుక్రవారం ఉదయాన్నే వెళ్ళి వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర పూజ చేపించి ఆ పట్టికి బెల్ల సిప్స్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న భక్తులకు అందరికీ పంచి వెంకటేశ్వర స్వామి గుడిలో ఒక పావు గంట 20 నిమిషాలు కూర్చుని వెంకటేశ్వర స్తుతి చేయండి, మీకు వచ్చినట్టుగా ఎంతవరకు వస్తే గోవిందనామస్మరణ చేయండి, చేసుకుని కూర్చోండి. ఆ తర్వాత మధ్యాహ్నం శాఖాహార భోజనం చేయండి. ఇలాగా 11 శుక్రవార నెలాంతరం వరకు సోమవారం కానీ స్టార్ట్ అయింది ఇది. అంటే 3 శుక్రవారాలు వస్తాయి, సోమవారం నుంచి వచ్చే 3-4 శుక్రవారాలు వస్తాయి. ఈ నెలాంతంలోకి చేస్తే సరిపోతుంది కదా అంటారు, కాదు, 11 శుక్రవారాలు చేయాలి. ఈ నెల అయిపోయింది, ఆ తర్వాత డిసెంబర్ వచ్చేసింది, అక్టోబర్ వెళ్ళిపోయి, నవంబర్ వెళ్ళిపోయి, డిసెంబర్ కూడా వచ్చేస్తుంది. అయినా సరే 11 శుక్రవారాలు వీళ్ళు పూజ చేయాలి. అష్టోత్తర నామాలతో వెంకటేశ్వర స్వామికి 11 శుక్రవారాలు చేసి శాఖాహార భోజనం చేసి వీలైతే అన్నదానాన్ని చేయండి. అన్నదానం విధానం వల్ల యోగదాయకమైన పరిస్థితులు వస్తాయి, కుటుంబంలో ఉన్న కలతలు తొలగుతాయి, అన్ని రకములైన సుఖ సంతోషాలని పొందడం అనేది జరుగుతుంది. మిథున రాశి వారు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వెంకటేశ్వర సుప్రభాతాన్ని ఉదయకాలాన్నే వినండి. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాతుల కర్తవ్యం దైవ మాహ్మికం. ఈ రకమైన ఇంకా మనం చదవగలిగితే చదవడం, లేకపోతే వినడం, ఈ రకమైన సుప్రభాతాన్ని వినాలి. అంటే శుక్రవారం నాడు ఈ మాసాంతరం వరకు కూడా ఈ మిథున రాశి వారు చేయవలసిన పని ఏమిటంటే ఉదయాన్నే తెల్లవారుజామున సూర్యోదయం కాకుండా నిద్రలేవాలి. శుక్రవారం నాడు కంపల్సరీ ఈ రకమైన పూర్తి చేస్తే ఎటువంటి కలతలు ఉన్నా, నలతలు ఉన్నా, కష్టములు ఉన్నా కూడా సుఖ సంతోషకరమైన జీవితాన్ని ఈ మిథున రాశి వారు పొందగలరు. శుభం భూయాత్. అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.